హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనోహర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీరు వెంటనే చూడాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈజిప్ట్. ఈజిప్ట్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పిరమిడ్స్, మమ్మీస్, ఇంకా వాటి ట్రెజర్స్. అయితే ఈజిప్ట్లోని మన ఊహకు కూడా అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అలాగే ఎన్నో మర్మాలు కూడా ఈజిప్ట్లో దాగి ఉన్నాయి. అయితే పురావస్తు శాఖ వాళ్ళు ఈజిప్ట్ మొత్తాన్ని తవ్వి చూస్తున్నప్పుడు వాళ్ళకి చాలా విషయాలు తెలిసాయి. అలాగే చాలా ఈజిప్షియన్స్ ఆవిష్కరణలు కూడా వాళ్ళకి దొరికాయి. ఈ ఈజిప్ట్లో సృష్టించిన చాలా వస్తువులు పురావస్తు శాఖ వాళ్ళకి దొరికాయి కూడా. సో అలా దొరికిన 10 వస్తువుల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10, ప్రాస్థెటిక్స్. ప్రాస్థెటిక్స్ని ఈజిప్షియన్స్ ఎప్పుడో కనిపెట్టారు. ప్రాస్థెటిక్స్ అంటే ఆర్టిఫిషియల్ బాడీ పార్ట్స్. లక్సోర్ సమీపంలో పూడ్చిపెట్టిన మమ్మీ పాదాలని సైంటిస్టులు బాగా అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఈ మమ్మీకి బొటన వేలు లేదు. అయితే దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు చెక్కతో చేసిన ఒక ఆర్టిఫిషియల్ వేల్ని తన పాదానికి ఉండడం చూశారు. ఆ చెక్కతో చెక్కబడిన బొటన వేలు ఆ మమ్మీ చెప్పుకి అటాచ్ చేసి ఉంచారు. నెంబర్ 9, టూత్పేస్ట్. ఈజిప్షియన్స్ టూత్పేస్ట్ని 1500 సంవత్సరాల క్రితమే కనిపెట్టారు. వాళ్ళు టూత్పేస్ట్ని తయారు చేయడానికి పాపిరస్ అనే మొక్కని వాడేవారు. ఈజిప్షియన్స్ వాళ్ళ పళ్ళ గురించి చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. వాళ్ళు ఎక్కువగా ఉప్పు, పుదీనా, ఎండిన ఐరిస్ ఫ్లేవర్ని అలాగే మిరియాల్ని ఒక పేస్ట్లా చేసి పళ్ళపై గట్టిగా రుద్దుకునేవాళ్ళు. ఈ కారణంగా వాళ్ళ పళ్ళు అనేవి స్ట్రాంగ్గా అలాగే హెల్దీగా ఉండేవి. నెంబర్ 8, లాక్స్. మొట్టమొదటిసారిగా తాళాలని ఈజిప్షియన్సే తయారు చేశారు. వాళ్ళు ఈ తాళాలని క్రీస్తు పూర్వం 2000 నుండి వాళ్ళ ఆస్తుల్ని అలాగే నిధుల్ని కాపాడుకోవడానికి కనిపెట్టారు. అయితే ఈ తాళాలు అనేవి ఆర్కియాలజిస్టులకి ఒక పురాతన ఈజిప్ట్ ప్యాలెస్ తవ్వకాలలో దొరికాయి. ఈ తాళాలు కనిపెట్టినందుకు మనం ఈజిప్షియన్స్కే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ తాళాలు కానీ లేకపోతే మనం ప్రశాంతంగా ఎక్కడికే వెళ్ళలేం కదా. నెంబర్ 7, కొండమ్స్. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే ఈజిప్ట్లో ఈ కొండమ్స్ని వాడేవారని ఆధారాలున్నాయి. వీటిని ఆర్కియాలజిస్టులు తమ తవ్వకాల్లో కనిపెట్టారు. ఈ కొండమ్స్ని పూర్తిగా నార వస్తువులతో ఉపయోగించి తయారు చేశారు. ఈ కొండమ్స్ని ఎందుకని ఎక్కువగా వాడేవారంటే కొన్ని సెక్సువల్ డిసీజెస్ రాకుండా అప్పట్లో వాడేవారు. అంతేగాని ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయడానికి కాదు. నెంబర్ 6, బ్రీత్ మింట్స్. చిగుళ్ళ నుండి అలాగే టీత్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్యాడ్ స్మెల్ని కంట్రోల్ చేయడానికి అప్పట్లో పెద్ద సమస్యగా మారేది. అయితే అలా రావడంతో మింట్స్ని తయారు చేసేవారు. వాటిని ఎలా తయారు చేసేవారంటే సాంబ్రాణి, మీర్, దాల్చిన చెక్క అలాగే తేనె మిశ్రమాలతో బాగా కలిపి ఇప్పుడు మనం చూస్తున్న టిక్ టాక్ పిల్స్లా వాటిని తయారు చేసేవాళ్ళు. నెంబర్ 5, సిజర్స్. ఈ సిజర్స్ని ఈజిప్షియన్స్ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలోనే వాటిని తయారు చేశారు. అవి ఎలా ఉండేవంటే 2 మెటల్ స్ట్రిప్స్ కలిపి ఆ రెండింటికి ఒక హ్యాండిల్ కలిపేవారు. సో అలా వాళ్ళు ఆ హ్యాండిల్ని ప్రెస్ చేయడం వల్ల ఆ బ్లేడ్స్ ఆ వస్తువుల్ని కట్ చేసేవి. నెంబర్ 4, 365 డేస్ క్యాలెండర్. ఈజిప్షియన్లు వాళ్ళు క్యాలెండర్ని అకేట్ అంటే వరదకాలం, పెరేట్ అంటే విత్తనకాలం, అలాగే షేము అంటే పంట కోత కాలం వీటిని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఒక క్యాలెండర్ని డిజైన్ చేశారు. వాళ్ళు ప్రతి సీజన్కి 4 నెలలు ఉండేలా డివైడ్ చేశారు. ప్రతి నెలలో 30 రోజులు మాత్రమే ఉంటాయి. అలా వాళ్ళు సోలార్ సైకిల్తో ఈక్వల్గా ఉండటానికి సంవత్సరం చివరిలో 5 రోజులు కలిపేవారు. నెంబర్ 3, కోమ్స్. మొట్టమొదటిసారిగా ఈ దివ్యుల్ని ఎవరు కనిపెట్టారో, ఎవరు ఉపయోగించారో అనేది మాత్రం ఎవరికీ ఇప్పటి వరకు తెలియదు. కానీ పురాతన ఈజిప్ట్ ఆడవాళ్ళు అలాగే అప్పుడున్న ధనవంతుల దగ్గర మాత్రం కనీసం చెక్క దువ్వెన్లు, హెయిర్ పిన్లు, రేజర్లు అలాగే చేతితో పట్టుకునే లోహపు అద్దాలు కూడా ముందుగా వాళ్ళే ఉపయోగించారు. నెంబర్ 9, ఆర్గనైజ్డ్ లేబర్. చాలామంది చెప్పేది ఏంటంటే హిస్టరీలోని ఫస్ట్ లేబర్స్ వాడకం అనేది ముందుగా ఈ ఈజిప్ట్లోనే జరిగింది. ఈ పిరమిడ్స్ని అప్పుడున్న లేబర్స్ కట్టారని, అలాగే ఎంతమంది ఈ పిరమిడ్స్ కట్టారో ఎగ్జాక్ట్గా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. నెంబర్ 10, కాస్మెటిక్స్. ఈ పురాతన ఈజిప్ట్లోని ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు ఇద్దరు కూడా కాస్మెటిక్స్ని వేసుకునేవారు. వీళ్ళు ఎక్కువగా క్లోహ్ అనే పదార్థాన్ని కళ్ళకు పైన కిందన వేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎక్కువగా మేకప్ వేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. అలాగే వింత వింత పెర్ఫ్యూమ్స్ని వాడేవాళ్ళు కూడా. అప్పుడు వాడిన పెర్ఫ్యూమ్స్ని ఎలా తయారు చేశారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఎటువంటి వస్తువులు వాడి ఈ కాస్మెటిక్స్ని తయారు చేశారో ఎవరికీ ఏమీ తెలియదు. ఇప్పటికీ ఈ కాస్మెటిక్స్కి సంబంధించిన విషయాలన్నీ మిస్టరీగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.